హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ సింపుల్గా బిగినర్స్ కోసం శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి బిగినర్స్కి చాలా చాలా ఈజీగా ఉంటుందండి దానికోసం గోల్డ్ బీడ్స్ కాటన్ థ్రెడ్ జెరీ థ్రెడ్ అలాగే సిల్క్ థ్రెడ్ టూ ఫిఫ్టీ స్టాండ్స్ అనేది రెండు వందల యాభై పోగులు అనేది తీసుకున్నానండి తీసుకొని అంతా చుట్టేసుకొని గమ్ పెట్టి పక్కన పెట్టేశాను జెరీ థ్రెడ్ అనేది రెండు పోగులు ఎక్కించుకోవాలి కాటన్ థ్రెడ్ వచ్చేసి నాలుగు పోగులు ఎక్కించుకున్నాను మనం సూదిలోకి గోల్డ్ బీడ్ను ఆ విధంగా ముందు ఎక్కించుకొని కింద వైపు నుంచి పైకి కుట్టేసి మళ్ళీ గోల్డ్ బీడ్లో నుంచి తీసేయాలండి బయటికి తీసేసి ముడి వేసుకోవాలి కొంచెం టైట్గా రెండు ముళ్ళు వేసుకోవాలి వేసేసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని ఆ సిల్క్ థ్రెడ్ అనేది ఆ విధంగా పైకి శారీ పైకి ఎక్కడైనా హైట్ మీద పెడతాం కదా శారీని దాని పైకి వేసేసి ముడి వేసేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత చూసుకొని పెట్టేసుకొని టైట్గా వేసుకోవాలి నేను టూ ఇంచెస్ పెడుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టచ్చు ఒకటి ముప్పై ఇంచ్ ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు చిన్నగా అయినా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం అది ఆ విధంగా చూసుకొని మనకు ఎంత లెంత్ కావాలైతే అంత పెట్టేసుకొని టైట్గా ముడి వేసి ఆ లోపల దారం ఉంటుంది కదా బయటికి కనిపించకుండా మిడిల్లోకి ఉండేలాగా పెట్టుకొని అంత నీట్గా సర్దుకొని పోగులన్నీ నీట్గా సర్దేసుకొని జరీ త్రెడ్ తోటి ముడి అనేది వేసుకోవాలి ముడి టైట్గా వేసుకోవాలండి జరీ త్రెడ్ తోటి మనం ముడి ఎంత టైట్గా వేస్తే కుచ్చు అనేది అంత అందంగా విచ్చుకొని నీట్గా అనిపిస్తుంది ఒక మూడు లేదా నాలుగు రౌండ్స్ ఆ విధంగా తిప్పి రౌండ్గా చుడితే ఒక బీడ్ లాగా బాగా కనిపిస్తుంది అందంగా వెనక సైడ్ ఒక ముడి వేసేసుకొని స్టార్టింగ్లో కొంచెం వదులుతాం కదా జరిత్ర రెడ్డిని దాంతో మళ్ళీ ఒక రెండు ముడులు వేసుకుంటే ముడి అనేది జారిపోకుండా గట్టిగా ఉంటుంది కావాలంటే జరిత్ర రెడ్డిని ఆ విధంగా వదిలేయచ్చు లేదంటే కట్ చేసేయొచ్చు మన ఇష్టం అండి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే చూసుకొని కట్ చేసేయాలి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది చాలా అందంగా ముద్దుగా ఉన్నాయి కూడా అన్నీ కూడా అదేవిధంగా సమానంగా ఒకే సైజులో వేసుకోవాలండి చూసారు కదా చాలా చాలా నీట్గా వచ్చింది అండి అదేవిధంగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి నేను సింగిల్ కలరే వేశాను మనం కుచ్చుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను శారీ మొత్తం కూడా టువెల్వ్ పన్నెండు కుచ్చుళ్ళు వేశాను సేమ్ అంతకుముందు ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా వేసుకోవాలండి కుచ్చు రెండోది ఇంకొకసారి కూడా మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా ఏదైనా మనం ప్రతిసారి కొలుచుకొని అవసరం లేదండి ఒకటి రెండు వేస్తే అర్థమైపోతుంది లెంత్ ఎంత పెట్టుకోవాలనేది మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను నేను ఆ విధంగా కొలుచుకో బిగినర్స్ అయితే కంపల్సరీ ప్రతిదీ కొలుచుకొని వేసుకోండి కొన్ని వేసేటప్పటికీ అలవాటైపోతుంది ఆ విధంగా నీట్గా సర్దేసుకొని ముడి కూడా టైట్గా వేసేసుకోండి చాలా నీట్గా ఉంటాయి కుర్చీలు శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి అందుకోసం నేను గ్రీన్ తీసుకున్నాను పళ్ళు మొత్తం అదే కలర్ వచ్చేసింది ఈ విధంగా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది చూసారు కదా ఆ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి లోపల థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా జాగ్రత్తగా లోపలికి ఉండేలా మిడిల్లో ఉండేలాగా సర్ది మనం మూడు అనేది వేసుకోవాలి చూసారు కదా టూ ఇంచెస్ ఉంది ప్రతి కుర్చీ కూడా టూ ఇంచెస్ ఉంటుంది నేను కుచ్చులన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేశానండి చాలా చాలా నీట్గా వచ్చాయి చాలా అందంగా ఉన్నాయి కూడా మనకు కావాలి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఆపోజిట్ కలర్ తీసుకొని ఇంకొక రెడ్ కలర్ కూడా తీసుకొని దీని మిడిల్లో ఇంకొకటి వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్